రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ అయిన మూవీ కాంతార. ఈ సినిమా కన్నడలో ముందుగా రిలీజ్ అయి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఇతర భాషల్లోకి డబ్బింగ్ అయింది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో కూడా కాంతార మూవీ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. అలాగే భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల వరకు కాంతార సినిమా వసూలు చేసింది. కేవలం 15 కోట్లతో నిర్మించిన ఈ సినిమాతో హోంబలే ఫిలిమ్స్ భారీ లాభాలు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ సిద్ధమవుతుందన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల కీలక పాత్రలో నటిస్తుంది. కాంతారకు ముందు జరిగిన కథగా ఈ సినిమా రాబోతుంది. గ్రాఫిక్స్కి విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. రీసెంట్గా రిషబ్ శెట్టి మోహన్ లాల్ని మీట్ అయ్యారు. వీటికి సంబంధించిన ఫోటోలను రిషబ్ శెట్టి ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. దీంతో మోహన్ లాల్ ఈ సినిమాలో నటిస్తున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే చిత్ర యూనిట్ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఈ చిత్రంలో చాలా మంది స్టార్ యాక్టర్స్ని రిషబ్ శెట్టి కీలక పాత్రల కోసం ఎంపిక చేయబోతున్నారట. టాలీవుడ్ నుంచి కూడా ఒక స్టార్ నటుడిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. గెస్ట్ అపీరియన్స్ ఉన్న పాత్రలైనా కూడా అన్ని భాషల్లో పేరున్న నటులను తీసుకుంటే మూవీకి బిజినెస్ పరంగా కలిసి వస్తుందని రిషబ్ శెట్టి ఇలా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో కాంతారలో ఉండే యాక్టర్స్ ఎవరు కూడా ఉండరని తెలుస్తుంది. సీక్వెల్ కథ కావడంతో పీరియాడిక్ జోనల్లో మూవీ ఉండబోతుంది. దానికి తగ్గట్టుగానే నటీనటుల్ని ఎంపిక చేసుకోబోతున్నారట. కాంతార బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కాంతార 2 పై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది. మరి రిషబ్ శెట్టి ఈ కథలో ఎలాంటి హిట్ అందుకుంటాడనేది వేచి చూడాలి.